ఆనంద సీమా యాగల తూగే శృంగారమేము అందాలు చిందేటి ఆనంద సీమా రాగాల తూగే భోగమే ప్రేమ అందాలు చిందేటి ఆనంద సీమా ఎన్నలేని ప్రేమ యౌవన సీమ ఎన్నలేని ప్రేమ యౌవన సీమ తేనెలూరు పూలవ్రాలు తేటి కేటి చనువో అందాలు చిందేటి ఆనంద సీమ రాగాల తూగే శృంగారమేము అందాలు చిందేటి ఆనంద సీమ రాగాల తూగే భోగమే ప్రేమ అందాలు చిందేటి ఆనంద సీమ అనురాగ గీతి నందించు రీతి అనురాగ గీతి నందించు రీతి ఎంత హాయి నేటి రే అందవోయి ప్రేమ ఎంత హాయి నేటి రే అందవోయి ప్రేమ అందాలు చిందేటి ఆనంద సీమ రాగాల తూగే భోగమే ప్రేమ అందాలు చిందేటి ఆనంద సీమ మీ అమ్మగారు ఉన్నారా? ఎవరు మీరు? నేను భవానీ శంకరాన్ని. కొంచెం మీ అమ్మగారిని పిలువు. ఎందుకయ్యా? ఎందుకేమిటి, ఆవిడ సంసారం కూలిపోతుంది, జీవితమే నాశనం అయిపోతుంది. పిలువు నాయన. ఎవరు మీరు? నన్ను భవానీ శంకర్ అంటారమ్మా. మీరేనా? దామోదరం అన్నయ్య చెప్పాడు మిమ్మల్ని గుర్చి. వారెక్కడ? ఏం చెప్పను తల్లి, నేను మీకు చాలా ద్రోహం చేశాను, పక్కన మీ సంసారాన్ని పాడు చేశానమ్మా. ఏం జరిగింది, త్వరగా చెప్పండి. వారేరి? వాడు చింతామణిని సానింట్లో చేరాడు, దాని వల్ల పడిపోయాడమ్మా. ఇదేమిటయ్యా ఆ మాట ఆవిడికి చెప్పావే? ఇంకెవరికి చెప్పను నాయన. అమ్మా, వాడి ఇవాళే కొత్తగా చేరాడు అక్కడికి, త్వరగా వాడి మనసు మార్చి నీ సంసారం కాపాడుకో తల్లి. మీరు సరిగ్గా గ్రహించి ఉండరు, వారు అలాంటి వారు కాదు. నేను అలాగే అనుకున్నానమ్మా. విలువ ఇదేమిటిది, ఇలా మాయలో పడ్డావన్నాను, అన్నా వినిపించుకోలేదు. ఏదో పాండిత్యం పరీక్ష అంటే నేనే తీసుకెళ్ళి వాళ్ళకు పరిచయం చేశానమ్మా, కానీ ఇలా పరిణమిస్తున్నాను అనుకోలేదు. నువ్వేదంతా పనిచేసింది? నువ్వు ఊరుకో గోవిందు, అంత చదువుకున్న మనిషి. ఎంత చదువుకుంటేనే వేశ్యకు దాసుడయ్యాడు. నేను అలాంటి పాపాత్మునేనమ్మా, నా జీవితాన్ని సంసారాన్ని కూడా నాశనం చేసుకున్నాను. మీ సంసారం కూడా అలా కాకముందే వాడిని నా పెనుభూతుండి రక్షించుకో తల్లి. నేను వెళ్ళొస్తానమ్మా. పెద్దయ్య గారితో చెప్పనా అమ్మా? వద్దు గోవిందు, ఈ స్థితిలో వారికి తెలియనియదు.
ఆశ్చర్యం గడుపుతున్నావు? నాటకానికి వెళ్ళిన వాడు తిరిగి రాడా? అదేం మాట, వచ్చారని సంతోషంగా పలకరించాను. రాగానే అనవసర ప్రసంగం, విసిగించి చంపుతాం. ఎప్పుడు లేని విసుగు ఇవాళ ఎందుకు వచ్చిందో. అబ్బబ్బా, నాటకం బాగుందా? నా బ్రతుకులాగుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎడతగని ప్రశ్నలు. ఎక్కడెక్కడో తిరిగి శాంతి సౌఖ్యం దొరుకుతాయని ఇంటికి వస్తే ఎంతో దీనంగా విచారంగా ఎదురొస్తావా? విచారమా? మీరింటికి వస్తే నాకు ఇంకా విచారం ఏముంటుంది? వచ్చానుగా, ముఖంలో సంతోషం ఏం కనిపిస్తుంది? సర్వసంగ పరిత్యాగం చేసిన యోగిన్లా నిలబడ్డం. లేకపోతే భోగిని లక్షణాలు నాకు ఎలా వస్తాయి? అవును, ఎలా వస్తాయి? నువ్వు మహాభక్తురాలివి, భర్త హృదయాన్ని గ్రహించవలసిన అవసరం నీకు లేదు, ఆయన్ని ఆనందపరచవలసిన అవసరం అంతకన్నా లేదు. నేను మీ సానిగా జన్మించిన తరించేదాన్ని. చింతామణి చేస్తుందో? ఆగండి ఆగండి ఆగండి. ఏంటా తొందర? దానికి అసలు మనసు బాగుండలా తెలుసా? ఏమిటది, ఎప్పుడు వచ్చినా మనసు 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 అంటావు. అసలు మనసు బాగుపడేసరికి ఈ మనిషి ఉండడా ఉండడా? శెట్టి గారు, ఇంత తొందర అయితే ఎట్టా? మరంటే తిప్పచ్చు కానీ మనసు అంత తేలిగ్గా తిప్పగలవా? తిరుగుతుందనేగా సిరి అంతా నీ దోసట్లు పోసింది. సిరి చాలా మంది తెస్తారు, మనసు మార్చాలిగా. ఎప్పుడో చెప్పావా తిప్పుతానని? చెప్పాను, మరి ఆ బాధ్యత నా మీద వదలండి. అందాక నేను తీతగలనా? మీకెందుకు లేండి అంత శ్రమ? ఆట కోసం మేము పుట్టాం, మా కోసం ఆట పుట్టింది. మీ పోటీ సరస్సులు పాడితే మేము చక్కగా ఆడతాం. ఆట మా వాకిట్లో కూడా రాదు, పద్యాలు మాత్రం వచ్చిన 10-12. అట్టాగా, ఓ పద్యం పాడండి. ఇక్కడ అమ్మో సిక్కేమో చిత్ర సరిపోయివే, ఇక పాడండి. నా పద్యాలు అంటే మా నాన్నకి ఎంతో ఇష్టం, పాడగానే గబుక్కుని ముద్దుకున్నాడు. అయితే పాడండి. ఈ ఎంత దయో చింతలపై పంతంబున పులుసు గాసి పడి పడి దాగను, గొంతుక పొంగురు పోయను దంతాలకు తలుపు పుట్టే తసాగొయ్యా. ఎంత బాగుంది ఎంత బాగుంది. శెట్టి గారు అంత బాగా పాడితే ఎందుకే ఆ పక్కపక్కలు?